ప్రభు నందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన నెలలో ప్రవేశపెట్టినందుకై మనంతైన ప్రభు స్తుతించబద్ధులమైనా. ప్రతిదినం ఇలాగ మనం ఈ వార్మింగ్ ఆన్ మార్నింగ్ వేకువెచ్చదన్న పరిచర్య ద్వారా ప్రియులారా, మరి ఇలాగ ఉదయకాలం మనం కలుసుకుంటూ ప్రభు ఇస్తున్న ఘనతను బట్టి ప్రభుకైన స్తోత్రాలు. ఈ పరిచర్య కొరకు కూడా మీ సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొద్ది మందికైనా ఆత్మీయంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా ఒక వచనం చదువుతాము. మరి సాధ్యం కొలది బైబుల్ తీర్చుకోవడం ప్రయత్నించండి. మరి కుదరన పక్షంలో శ్రద్ధగా వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను చూడండి. యాకోబు పత్రిక 4:8, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రియులారా, మరి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇదొక సూత్రం లాంటిది లేదా ఇదొక నియమం లాంటిది అని అనొచ్చు. రాయి పైకి విసిరేస్తే తిరిగి కిందకు వస్తుంది. ఇదొక నియమం, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిని బట్టి సహజంగా జరిగే నియమం. బంతిని గోడ కొడితే తిరిగి అనుకు వస్తుంది. ఇట్లా అట్లానే ఇది ఒక దైవ నియమం. ఏంటంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అయితే చాలాసార్లు మనం ఈ నియమం సరిగా చూడక, జాగ్రత్త గమనించక ఈ నియమాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే అసలు బైబుల్ ఈ నియమం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. కాబట్టి ఆయన నీ యొద్దకు రావాలి అని అంటే ఇలా కూడా చెప్పొచ్చు దీన్ని. ఆయన నీ యొద్దకు రావాలి అని అంటే ముందు నువ్వు దేవుని యొద్దకు రా. ఇప్పుడు బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఆయన నీ యొద్దకు రావాలంటే ముందు నువ్వు ఆయన యొద్దకు రా, ఇది బైబుల్ చెప్తుంది. చూసారా? కానీ మనం ఎక్కువ ఎలా ఆలోచిస్తామంటే ప్రియులారా, మనము దేవుని యొద్దకు వెళ్ళే విషయం ఆలోచించం, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనతో రావాలని ఆశిస్తాం. అంటే ప్రతి దానికి ఒక అంటే సంబంధం ఉంటుంది. బలం రావాలి అని ఆశ ఉంటే తినాలి, కానీ తినే అనే విషయం వదిలేసి బలం రావాలని మాత్రం ఆలోచిస్తే పొరపాటు. అట్లా పాస్ అవ్వాలి ఒక తరగతి అని నిజంగా పట్టుదల ఉన్నప్పుడు దానికి మూలం చదవాలి. చదవడం అనే దాన్ని వదిలేసి పాస్ అవ్వడం మాత్రం ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు, అంటే అది నెరవేర్చబడదు. అంటే కొన్నిసార్లు అడ్డదారులు ఏది వేరే ఉంటూ ఉంటాయి, కానీ కొన్నిటికి ఒక నియమం అక్కడ ఉంటుంది అనమాట. అట్లానే ఖచ్చితంగా ప్రియులారా, మరి దేవుడు మనతో రావాలంటే లేదా దేవుడు నీ యొద్దకు రావాలంటే నువ్వు మొదటి దేవునితో రావాలి. అందుకు అక్కడ కింద మాటలు ఏమిటంటే, పాపులారా, దేవమానసుకులారా, మీ చేతులు మీ హృదయాన్ని కడుక్కోండి, అప్పుడే ప్రభు వస్తాడు. అంతేగాని ప్రభు, అందుకే ప్రతి మానవుడు దేవుడు దయ ఉండాలి, దేవుని చల్లని చూపు ఉండాలి, దేవుని కృప ఉండాలి అని కోరుకుంటాడు. కానీ విచారం ఏంటంటే, మానవుడు నేను దేవుడు ముందు దేవుని ఎందుకు వెళ్ళాలి, దేవుని కలుసుకోవాలి, దేవుడికి ఇష్టమంటూ నేను లోపడాలి, దేవుని కొరకు జీవించిన తీర్మానం చేసుకుంటాను, ఈ విషయం మీద ఆలోచించండి. జీవితం నాది, నా ఇష్టం, నా ఇష్టానుసారం బ్రతుకుతా, కానీ దేవుడు నాతో ఉండాలి అని ఆశిస్తాం. చూసారా ఎక్కడ పొరపడబడుతుంది? చాలాసార్లు రక్షించబడే విశ్వాసులను మనం కూడా అంతే. ప్రభు అన్ని విషయాల్లో మనకు సహాయం చేయాలని ఆశిస్తాం, కానీ మనము మాత్రం ఆయన చెప్పినట్లు జీవించాలనే విషయం పట్టించుకోం. ఆయన చెప్పినట్లు నువ్వు జీవించకుండా నీవు కోరినవన్నీ నువ్వు అనుకున్న అన్నింటిలో నువ్వు దేవుడిని సహాయం చేయాలని ఆశించడం ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి?
ఈవెన్ ఒక తండ్రి అయినా కన్న తండ్రి కూడా మాట వింటున్నప్పుడే వారి ప్రేమ అత్యధికంగా మన మీద ఉంటుంది, లేదా వారు సహాయం చేసే విషయాలు, ఇచ్చే విషయం, పెట్టే విషయం కూడా చేస్తారు. మాట విన్నప్పుడు ఏమంటుంది తెలుసా, ఈసారి ఏమైనా అడుగు చెప్తాను నేను, లేదా ఏదైనా మనం అడిగినా కూడా నేను ఇప్పుడు గుర్తొచ్చానా, నేను అవసరమైతేనే నీకు ఇప్పుడు వచ్చావా అంటే ఖచ్చితంగా అంటే మనకు గుర్తు చేస్తాడు కనీసం. కాస్త అందుకే ప్రియులరా మరి దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. ప్రభు మనతో ఉండాలంటే, నీ ఎద్దుకు దేవుడు రావాలంటే, లేదా నీతో రావాలంటే, లేదా నీలో దేవుడు ఉండాలంటే మొదటి నువ్వు ప్రభు ఎద్దుకు రావాలి. దేవుని ఎద్దుకు రావడం అంటే ఎక్కడో మరి భౌతికంగా ఎక్కడో ఒక స్థలంలో ఉండేవాడు కాదు, ఏదో కొండెక్కితేనో లోయ దిగితేనో ఎడకు వెళ్ళితేనో ఉండేది కాదు. దేవుడు సర్వవ్యాపి, ఎక్కడైనా ఉంటాడు, సమస్తం వ్యాపించినాడు. మరి మానవుడు హృదయంతో కనెక్ట్ అవ్వగలిగిన వాడు దేవుడు అంట. నువ్వు పిలువుగా పలికేవాడు, నువ్వు ఆలోచిస్తుండగా చూస్తున్నవాడు, నీ తలంపులు ఎరిగినవాడు, నువ్వు ఉన్న స్థలంలోనే ప్రభు నేను పాపను క్షమించు, మానవుడు హృదయంలో నివసించడానికి ఇష్టపడేవాడు. యేసయ్య నీ రక్తంలో హృదయాన్ని కాదు నా లోపలికి రండి. అందుకే పశ్చాత్తాపడి, తన పాపిని గ్రహించి తన పాప విషయమై పశ్చాత్తాపడి, ఏ మానవుని కూడా దాటిపోడు, కనికరపడే దేవుడు, మరి హత్తుకునే దేవుడు, క్షమించే దేవుడు, తన రక్తంలో కడిగి వెంటనే సంతోషంగా తన బిడ్డగా చేసుకొని తిరిగి నూతన సంతోషం, ఆయనతో సమాధానం, సంబంధం ఇచ్చే దేవుడు. కనుక ప్రియులారా, మొదట మనం దేవుని ఎద్దుకు వెళితే, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇంకా నీవు హృదయం ప్రభుకి పోతే, నువ్వు ప్రభు ఎద్దుకు రాకుండా దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకోడు. మన జ్ఞానం రక్షించబడ్డ వ్యక్తులు కూడా మనం ప్రభు చెప్పినట్లు జీవించకుండా ప్రభు మనతో రావాలి, మనం సహాయం చేయాలి, మనతో ఉండాలని ఆశించడం పొరపాటు. అందులో న్యాయం లేదు. మరి న్యాయమైన తలంపు ఏంటంటే, మనం ఆయన చెప్పినట్లు జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అడగకుండా కూడా ప్రభు విడవకుండా మనల్ని వెంబడిస్తాడు. ప్రభు కృపకు ఖచ్చితంగా పాత్రలు పోతాం. ప్రభు దయము అంతా ఉంటుంది, ప్రభు సహాయము, ప్రభు ఆశ్చర్యకార్యాలు తలంచకుండా కూడా, ఊహించకుండా కూడా, ఊహించిన వాటికంటే కూడా అత్యధికమైన మనం చూస్తాం. అలాంటి నమ్మకమైన దేవుడు మనకున్నాడు. అందుకే మనం మొదటి దేవుని ఎత్తుకొద్దాం. ఖచ్చితంగా దేవుడు మనతో ఉన్న అనుభవాన్ని చూస్తుందా ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి స్తోత్రాలు, ఈ మాటలు మటొందునాలు వినని బిడ్డలందరినీ కనుకరించు ప్రభా. ఇంకెవరు హృదయం ఇచ్చి మీద రాలేదు వారిని కూడా ఆకర్షించండి. రక్షించబడిన మాత్రమే రక్షణ మాత్రం కలుగుండి. మీరు చెప్పినట్టు చేయకుండా మీరు మాకు ఉన్న అవసరతులు మేము కోరిని చేయాలని ఆశిస్తున్న మా జ్ఞానం కూడా క్షమించమని, మీరు కోరినట్లు బ్రతకడానికి కృపజూపించి వస్తుంది కోరుతూ, ఇద్దరు మంతట్లో మనం మీరు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.